హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మన రోజు ఎన్నో రకాల ఒత్తిడులతో కూడిన జీవితాన్ని సాగిస్తూ ఉంటాం. సో అలాంటప్పుడు మనకు కొంచెం రిలాక్సేషన్ ఎంతైనా అవసరం. సో వీడియో చూసే ముందు మీరే అంటారు ఏంటి భయ ఈ అరాచకం అని. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, లైక్ చేసి వీడియోని చూడండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఈ క్లిప్ చూడండి, ఇతను కొత్తగా స్లాబ్ వేస్తున్నాడు. అయితే దాని ఓపెనింగ్ కోసం ఒక వైన్ బాటిల్ని ఒక హార్మర్తో పగలగొట్టడానికి ట్రై చేస్తుండు. పాపం ఇతని బ్యాడ్లక్ ఏమో, కానీ అతని గుండు పరిస్థితి ఏంటో. ఈ క్లిప్లో ఆరంసే సైకిల్ మీద ఇతను వెళ్తున్నాడు. సడన్గా ఒక లిప్పడు వచ్చి అతని కింద పారేసి వెళ్తుంది. అతను కింద పడిపోతాడు. అతనికి ఇంకా భూమి మీద ఆయుష్ ఉంది కాబట్టి ఉన్నాడు, లేకుంటే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. మనలో పెళ్లి కంటే భరత్కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. అలాంటి ఆనిమిత్తమే కావచ్చు ఈ పెళ్లి కొడుకు కూడా. దండ అక్కడ పడేసి మరీ వెళ్ళి భరత్లో ఎంజాయ్ చేస్తుండు. ఈ అమ్మాయి చక్కగా ఫోన్ మాట్లాడుకుంది. పాపం సడన్గా ఒక ఇద్దరు అబ్బాయిలు వచ్చి ఫ్రిడ్జ్ కొట్టిన డబ్బాని ఆ అమ్మాయి మీద వేస్తారు. ఆ అమ్మాయి ఉగ్గురు బిగ్గరైపోతుందేమో లోపల. చివరికి చాలా కష్టపడి బయటికి వస్తుంది. ఆ కాటన్ వేసిన మహానుభావులేమో నిలబడి పుషప్స్ చేస్తున్నారు. ఈ ఎల్లో షర్ట్ అసలు నాకేం ఈ ప్రపంచానికే సంబంధం లేనన్నట్టుగా చూస్తుండు. ఆమె వెళ్ళి ఆ రెడ్ బ్రోని అడుగుతుంది. అతను ఏమో ఎల్లో బ్రోకి తెలుసు అని అంటాడు. ఇక ఆమె వచ్చి ఈ ఎల్లో బ్రోకి ఇచ్చి పడుస్తుంది. ఈ క్లిప్లో ఆ అన్న పొలం పని చేసి వచ్చి మంచిగా నిద్రపోతున్నాడేమో. ఒక అతను వచ్చి ప్రాంక్ చేద్దామని అనుకుంటాడు. గోస్ట్ వేషం వేసుకొని వచ్చి మెల్లగా అతను వాకన పడుకుంటాడు. చెంప మీద ఒకటి పీకుతాడు. అయినా బ్రో దాంట్లో ఏం రెస్పాన్స్ ఉండడంతో ఇంకో సైడ్ ఇంకోసారి కొడతాడు. నిద్ర నుండి వేసుకొని నిజంగా దయమనుకుని ఇక పరగెడతాడు. ఈ క్లిప్లో ఇద్దరు మహానుభావులు ఒక అతను హాయిగా నిద్రపోతున్నాడు. అయితే వీరిద్దరు ఒక డీజే బాక్స్ని తీసుకొని వచ్చి అతను ముందు పెడతారు. ఇక ఏమవుతుందో మీరే చూడండి. ఫ్రెండ్స్, ఈ వీడియోకి సీక్వెల్గా పార్ట్ 2 కావాలంటే కింద కామెంట్ చేయండి. లైక్ మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ ది కామెంట్.